ఎంసెట్ నిర్వహణపై ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తెలంగాణ ఒప్పుకోకపోవడంతో సొంతంగానే ఎంసెట్ నిర్వహించుకునే ఆలోచనలో ఉంది సర్కార్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ అందిద్దాం. సోమగోపాల్, ఎంసెట్ నిర్వహణకు సంబంధించి ఏపీ సర్కార్ ఎటువంటి డెసిషన్ తో ఉంది? చంద్రబాబు నాయుడు పోటీ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో అడ్మిషన్లు ఉమ్మడిగా జరగాలన్నది ఒక నిబంధన ఉంది. దాన్ని పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా తేదీల్ని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యామండలి ఉమ్మడిగా రెండు రాష్ట్రాలకు కలిపి తేదీలు ప్రకటించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంసెట్ తో పాటు మిగతా సెట్ల తేదీలను కూడా ఖరారు చేసింది. నిన్నే కన్వీనర్లను యూనివర్సిటీలను కూడా ఖరారు చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ప్రత్యేకంగా ఎంసెట్ ను నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై సాధ్యాసాధ్యాలు, అలాగే దీనిపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తామన్నారు, అలాగే కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. అయినప్పటికీ ఒకవైపు సమయం దగ్గర పడుతుంది, విద్యార్థులు ఆందోళన చెందకుండా విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండే విధంగా ఎలాంటి ప్రత్యామ్నాయాలు ముందున్నాయని దానిపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మే 14వ తేదీన ఎంసెట్ నిర్వహణకు మిగతా సెట్ల తేదీలు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆ సెట్లతో క్లాష్ కాకుండా ఉండే విధంగా ఏపీలో కూడా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు, దీనికి సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కాకినాడ జేఎన్టీయూకి ఎంసెట్ బాధ్యతలను అప్పచెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఇవాళ యూనివర్సిటీ పేరు ఖరారు చేయడంతో పాటు కన్వీనర్ పేరును కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పరీక్షలు ఒకే తేదీలో ఉన్న నేపథ్యంలో వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. రోజా, రైట్ సోమగోపాల్.